క్రీడలు గ్రామాలతో పాటు వ్యక్తుల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందిస్తాయని, మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుణ్యానికి క్రీడలు ఎంతైనా అవసరమని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు రైతు బంధు సమితి అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు పేర్కొన్నారు. క్రీడలు వ్యక్తులు గ్రామాల మధ్య స్నేహభావాన్ని పెంపొందించడంతో పాటు దేహ దారుణ్యాన్ని కూడా పెంచుతాయని, గ్రామీణ యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు మండల రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని పులిచెరువు గుంట వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు నవాజ్ నేతృత్వంలో కేటీఆర్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 1 కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షులు గోపాలరావు తదితరులు టోర్నమెంట్ లో ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగా మొదటగా నేతలు రెండు జట్లుగా విడిగిపోయి క్రికెట్ ఆటలను ప్రారంభించారు. కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకటస్వామి, సర్పంచ్ గాండ్ల సుమతి, మాజీ ఎంపీ కోఆప్షన్ సభ్యుడు సర్వర్ పాషాతో పాటు ఏనుగు విజయ రామారావు, కొమ్ము బాలయ్య, నరసింహారెడ్డి, షాదుల్ పాషా, కడిమల ఎల్లం, విద్యార్థి విభాగం నేతలు ప్రశాంత్, ప్రవీణ్, నందు, హరీష్ తదితరులు పాల్గొన్నారు. శుభ సందర్భంలో వారు పెట్టినటువంటి ఆటల పోటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా గమనించి యూత్ను అందరిని కూడా ఆటలకు మండలకు పంపించి మన మండలను ముందు వరుసలో ఉంచే విధంగా అందరూ కూడా సహకరించి విజయవంతం చేయాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టారు కాబట్టి దీన్ని అన్ని రంగాల్లో ముందుకు పోయే విధంగా చూడాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ రేపు జూన్ 2 అడుగు పెడుతున్న సందర్భంగా ఈ యొక్క శతాబ్ది ఉత్సవాలను చాలా బ్రహ్మాండంగా చేసుకోవాలని ఆలోచించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మన పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో గతంలో అందరు కలిసి ఆడుకునే కబడ్డీ, ఖోఖో, ఫుట్బాల్, వాలీబాల్ ఇలాంటి 4 ఒక ఆటలని ఇవాళ అన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి మండల కేంద్రంలో ఈ యొక్క ఆటల పోటీలను 3 రోజులు నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారం ఈరోజు మేము మండల కేంద్రంలో ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క నాలుగు మ్యాచ్లు కూడా మండల పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి ఇవాళ ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ పెద్దలు, ఈరోజు ఈ కార్యక్రమానికి బాధ్యత తీసుకుని నడిపిస్తున్న మా మండల పీటీ సార్లు, అలాగే కార్యక్రమకులు, ఈ పోటీలో పాల్గొనే యువతి యువకులందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు అన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చూస్తున్నాం అన్ని రంగాల్లో ఏ రంగమైనా ఒక్కొక్క రంగానికి అభివృద్ధి సంక్షేమమే కాకుండా ఇవి కూడా భవిష్యత్తులో ఈ పూర్వవయం తీసుకొచ్చుకున్న గ్రామీణ క్రీడలను కూడా ప్రోత్సహించాలని, దాంతో ఆరోగ్యం మంచిగా ఉంటుందని అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరం జూన్ 2. ఈ సంవత్సరం మళ్ళా ఈ యొక్క దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కూడా అన్ని గ్రామాల నుంచి వచ్చి మనం గతంలో మర్చిపోతున్న క్రీడలను కూడా మళ్ళీ వెలుగు తీసుకొచ్చి ఆ క్రీడలతోటే దేహ దారుఢ్యం కానీ ఆరోగ్యం కానీ స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుందని ముఖ్యమంత్రి గారు భావించి మళ్ళీ ఎప్పుడో కబడ్డీ, పూర్వంలో కబడ్డీ అంటే ఎంత క్రేజు, ఎంత దానికి ఆదరణ ఉండే, మళ్ళీ అట్లాంటి గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన మనం ఆ కబడ్డీకి ఆదరణ రావాలి. వాలీబాల్ కానీ, గతంలో వాలీబాల్ అంటే ఎంతో క్రేజీ, ఇప్పుడు అంతా కూడా క్రికెట్ ఒకటే నడుస్తుంది. మనం మళ్ళీ వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ, ఖోఖో కూడా మా అమ్మాయిలు అబ్బాయిలు ఆడుకునే ఖోఖో అట్లాంటి క్రీడలను మళ్ళీ మనం పూర్వ వైభవం ఆ క్రీడలకు తీసుకొచ్చి ఒక మంచి వాతావరణం గ్రామీణ ప్రాంతాల్లో కల్పించాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి తగ్గట్టుగా ఇవాళ ఈ క్రీడలను ప్రారంభించుకుంటున్నాం. మా మండలంలో 3 రోజులు ఇవాళ, రేపు, ఎల్లుండి జరుగుతాయి. అందరూ కూడా పాల్గొనాలి. అన్ని గ్రామాల నుంచి కూడా యువత యువకులు తప్పకుండా రావాలి. మా గౌరవ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అక్కడ ఉన్న మా టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖలు కానీ, మా పార్టీ సీనియర్ నాయకులు కానీ, మీ గ్రామాల్లో ఉన్న టీంలను పంపండి. ఎండ బాగా కొడుతుంది కాబట్టి పొద్దున్నే 7 నుంచి 10 గంటల వరకు చేసుకుందాం, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు కూడా చేసుకుందాం. అవసరం అనుకుంటే లైట్లు కూడా పెట్టుకుందాం. ప్రభుత్వం కూడా కొంత డబ్బు ఇస్తుంది, అవి తాలకుండా మనం ఏర్పాటు చేసుకుందాం. మండలంలో మొత్తానికి అన్ని గ్రామాల నుంచి వచ్చి అందరం కూడా, మనం అందరం కూడా వస్తే టీములు కూడా వస్తాయి కాబట్టి మనం కూడా రోజు వీలైనంత వరకు పొద్దున్న సాయంత్రం వచ్చి, మధ్యాహ్నం పూట ఎండ ఎక్కువ కొడుతుంది కాబట్టి దానికి తగ్గట్టు మనం పొద్దున్న సాయంత్రం ఆడుకుందాం. గ్రామీణ క్రీడల్లో భాగంగా ఇక్కడ క్రికెట్ పోటీలు జరగడం జరుగుతున్నాయి. ఇక్కడ అన్ని
గ్రామాల నుంచి కూడా ఇక్కడికి రావడం, మరొక నెల రోజుల దాకా వీళ్ళు ఈ ఆటలు కొనసాగిస్తారు. అందరూ కూడా క్రీడలు అనేటి కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది, క్రీడా ప్రాంగణాలు కూడా కట్టడం జరిగింది. కానీ విద్యార్థులు కానీ ఇప్పుడు సెలవులు ఉంటాయి కాబట్టి ఎండ ఎక్కువ ఉన్నది కాబట్టి తప్పకుండా పొద్దున లేకుంటే సాయంత్రం దీన్ని వినియోగించుకోవాలి. కంపల్సరీ శారీరక దృఢత్వం ఉండాలంటే తప్పనిసరిగా క్రీడ అనేది కంపల్సరీ అవసరం. దీంట్లో భాగంగానే ఈ క్రికెట్ కానీ కబడ్డీ కానీ ఖోఖో కానీ ఇలాంటివి ఆడినట్టుంటే చాలా వరకు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా యువకులందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. టీఆర్ఎస్పి మండల శాఖ ఆధ్వర్యంలో, నవాజ్ వారి ఆధ్వర్యంలో, యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రత్యేకంగా క్రికెట్ టోర్నమెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం సుమారు ఒక నెల పాటు కొనసాగుతుంది ఇదే మైదానంలో. దాన్ని ఈరోజు ప్రారంభించుకోవడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీపీ జనగామ శరత్రావు గారు, జడ్పీసీ గుండం నరసన్న గారు, సెస్ డైరెక్టర్, ఇది ఒక నెల పాటు సుదీర్ఘంగా ఇదే మైదానంలో జరుగుతుంది. ఇంత పెద్ద కార్యక్రమాన్ని మన టీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నుంచి తీసుకున్న నవాజ్కు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఈ ఎండలలో అక్కడో ఇక్కడో ఎక్కడో ఇక్కడ తిరిగేకన్నా అందరూ ఒక దగ్గర చేరి మనసులను పంచుకొని ఆటను పెంచుకొని ఆ ఆటలను పెంచుకొని వారి శారీర దారుఢ్యాన్ని పెంచుకొని మానసిక వికాసాన్ని పెంచుకోవడే అవకాశం ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మన మండలంలో ఉన్న యువత అంతా ఉపయోగించుకుంటూ ఆశిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకంగా ఈ యొక్క బహుమతిని గౌరవ ఎంపీపీ గారు ఎంత ఫస్ట్ ప్రైజ్ 20,000, సెకండ్ ప్రైజ్ 10,000 మన గౌరవ ఎంపీపీ గారు ఇస్తానని ముందుకు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఆటలను ప్రోత్సహించాలి, యువతను ప్రోత్సహించాలి, యువతకు మంచి అవకాశాలు కల్పించాలి ఆటలలో అనే ఒక మంచి ఉద్దేశంతో కూడా ఎంపీపీ గారు ఈ యొక్క బహుమతి ప్రదానానికి ఒప్పుకోవడం, వారి సొంత నిధులు డబ్బులు ఇవ్వడం, ఈ సందర్భంగా వారికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలుపుతున్నాం. ఈ యొక్క కార్యక్రమం ఎలాంటి అల్లర్లకు తావివ్వకుండా శాంతియుత వాతావరణంలో స్నేహపూర్వకంగా జరుగుతాయని ఆశిస్తున్నాం, జరగాలని కోరుకుంటున్నాం. జరిపించే బాధ్యత కూడా నవాజ్ మీదనే ఉంటుంది. ఇక్కడ ఏమి ఇబ్బందులు జరిగినా నవాజ్కు అయితే ఇది మంచి పేరు అన్నది కదా, ఏమన్నా అల్లలు జరిగినట్టయితే ఆయనకే ఇబ్బంది అవుతుంది కాబట్టి చాలా ఓపికతోని అందరినీ సమన్వయం చేసుకుంటూ మీకు ఇంకేమైనా అవసరాలు ఉంటే మండల నాయకులు కానీ మండల పెద్దలను సంప్రదించుకుంటూ ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.